సైన్స్ వాల్ ఛానల్ కు స్వాగతం. ఈరోజు ఖగోళ విజ్ఞానం ఎపిసోడ్ లో భూమిలోని వివిధ పొరలు, సముద్రాలు, లోయలు, కొండలు ఏర్పడడానికి ఏ విధంగా దోహదపడుతున్నాయి అనే అంశంపై గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ శ్రీ నయంత గారు ఇప్పుడు మనకు తెలియజేస్తారు. మన భూమి చూసినట్టే భూమి బయట నుంచి చూసినప్పుడు నున్నగా ఒకటేలా కనిపించవచ్చు, ఎత్తుగా బయటికి వెళ్ళిపోయి చూస్తే ఫ్లాట్గా. దగ్గరకు వస్తే చూస్తున్న కొలది మనకి కొండలు, లోయలు అన్నీ కనిపిస్తుంటాయి. ఈ కొండలు ఏర్పడడానికి పై లేయర్ లిథోస్ఫియర్ అంటే మనం భూమికి చుట్టూ ఆవరించింది అంత భాగం. ఈ లిథోస్ఫియర్లోనే మనకు చూసినట్లయితే సముద్రాలు కూడా దానిలోనే ఉన్నాయి, భూమి ఫార్మేషన్ దానిలోనే ఉంది. దాని తర్వాత వాల్కనోస్ అంటే అగ్నిపర్వతాలు, అవి ఎప్పుడు లావా జిమ్ముతూనే ఉంటాయి పైకి, అన్ని పర్వతాలు ఏర్పడుతుంటాయి. ఇదే కాకుండా పైన ఉన్న లిథోస్ఫియర్ మనం చూసినట్టు భూమికి పై పొర, అది రకరకాలుగా ఒకటేలాగా లేదు, అది ఒక 7 ముక్కలుగా ఉంది. దీన్నే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒక 5 నుంచి సుమారుగా 35 కిలోమీటర్ లోపల కనుక చూసినట్లయితే కింద భూమి సెంటర్ ఇంకా మనకి అగ్నిగోళంలాగే ఉంది. అందుకనే అగ్నిపర్వతాలు వస్తున్నాయి, అందుకనే మనకి భూకంపాలు వస్తున్నాయి, ఎర్త్క్వేక్స్ వస్తున్నాయి. కింద మ్యాంటిల్ అన్నది ఉంది, అది తారు లాంటిది, మెత్తగా ఉంటుంది. ఆ మెత్త దాని మీద పైపొర, భూమి పైపొర లిథోస్ఫియరు రకరకాలుగా ముక్కలు ముక్కలుగా ఉండిపోయింది. ఇప్పుడు మన ఖండాలన్నీ అవే, భూఖండాలన్నీ ఆ రకంగానే ఏర్పడ్డాయన్నమాట. ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏమిటంటే పెద్దవి 7 ఉన్నా చిన్నవి 140-150 దాకా ఉన్నాయి వాటిల్లోనన్నమాట. ఇవి కదులుతూ ఉంటాయి నిత్యం, ఆ కదలిక కూడా చాలా తక్కువ మిల్లీమీటర్స్లోనే ఉంటాయి పర్ ఇయర్. అందుకని ఏదైనా కదలాలంటే మనం గుర్తించడం 10,000 సంవత్సరాలు, 1,000,000 సంవత్సరాలు అలా పడుతూ ఉంటుంది, వెంటనే గుర్తించలేం మనం. కానీ ఆ కదలిక మాత్రం జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగేటప్పుడు గట్టిగా కనుక అవి ఒకదానికొకటి ప్రెస్ అయిపోయి రుద్దుకొని పైకి లేస్తే ఈ మన పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి, మౌంటైన్ రేంజెస్ మనం చూసాం. చెప్పు హిమాలయాస్ అలాంటిది, హిమాలయాస్ ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ అట్లాంటిక్ ఓషన్లో కూడా పెద్ద రిడ్జ్ ఒకటి ఉంది, ఒక 11,000 కిలోమీటర్ల పొడవు మీద సముద్ర మట్టం లోపల మనకి రెండు ఖండాలకి మధ్యలో ఏర్పడి ఉందన్నమాట. ఇలా ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే కొండలు, కొండ శిఖరాలు అన్నీ ఏర్పడ్డాయో, పూర్వం రోజులు ఒకప్పుడు బాగా వర్షాలు అయిపోయినప్పుడు దానిలో ఈ కొండల మధ్య నుంచి వచ్చేది కొండ లోయలు, వ్యాలీస్ అంటారు అన్నమాట. అందుకని కొండల మధ్య వ్యాలీస్ ఏర్పడుతూ ఉంటాయి. దీనికి ముఖ్యంగా ఏంటంటే డ్రైడ్ రివర్స్, ఇవి వి షేప్గా కానీ యూ షేప్గా కానీ ఏర్పడతాయి, అంటే కొంత ఫ్లాట్ ఉంటుందన్నమాట మధ్యలో. అందుకని ఎప్పుడైతే ఈ వ్యాలీస్ లాంటివి ఏర్పడతాయో వెదర్ కండిషన్, దాని తర్వాత అవి ఎత్తు మీద కూడా ఉంటాయి, అందుకని కూల్గా ఉంటాయి. దాని తర్వాత రకరకాల చెట్లు ఏర్పడతాయి అన్నమాట, మనకి కాశ్మీర్ లోయ అంటాం. అందుకని ఇలాగ మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఈ లోయలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. మన భారతదేశంలో కూడా మనం చెప్పుకున్నట్లయితే పెద్దవి చాలా వరకు అరకు లోయ మన ఆంధ్రప్రదేశ్లో బ్యూటిఫుల్గా ఉంటారు, ఎందుకని చుట్టూ చెట్లు, దాని తర్వాత కొండలు ఉంటాయి, ఒక లోయ ఫ్లాట్గా ఏర్పడుతుంది. అందుకని ఒకప్పుడు భూమి ఫామ్, ఇదే ల్యాండ్ ఫామ్ అవడం అన్నమాట. ల్యాండ్ ఎక్కువగా రివర్, ఆ పూర్వం రోజుల్లో ఉండే నీళ్లు పారుదల అయితే సరస్సులు కానీ ఇలా కానీ ఆ రకంగా ఉందన్నమాట. రెండోది ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీ వలన దాంత ఆ ఐస్ లాంటివి కానీ ఏదైనా గడ్డ కట్టిన కానీ తోసేసుకుని వచ్చేస్తే ఈ గ్రావిటీ వలన కదిలిపోతూ ఉంటుంది. అందుకని లోయలు అలా ఏర్పడతాయన్నమాట. మనకి అరకులు అవి చాలా ఫెర్టైల్గా కూడా ఉంటాయి, ఎందుకని రివర్ ఫ్లో అయిపోయి ఒకప్పుడు జరిగింది డ్రైడ్ అప్ రివర్స్ అని అంటాం అన్నమాట వాటిలో. అందుకని మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే అరకు, మన భారతదేశంలో చూసినట్లయితే కాశ్మీర్ వ్యాలీ కూడా అలాంటిదే. రెండోది మనకుంది కంగ్రా, హిమాచల్ ప్రదేశ్లో ఉంది కంగ్రా లోయ అంటుంటాం అన్నమాట మనం దానిలో. తర్వాత
లీడర్ అంటే పహల్గాం మనం చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్ దానిలో ఉంటుంది. అది ఎక్కువగా మనకి హిమాలయాల్లో ఉంది పహల్గాం. దాని తర్వాత నబ్రా జమ్మూ కాశ్మీర్లో ఉంది, ఒక లోయ ఆ ఏరియా. అక్కడ చాలా వరకు టూరిస్ట్ స్పాట్లు కింద కూడా ఉంటాయి, ఎప్పుడు లోయలు ఎప్పుడు టూరిస్ట్ స్పాట్లే. దాని తర్వాత షిమోగా కర్ణాటకలో శరావత్, శరావత్ లోయ ఉంది కదా, అదంతా కూడా ఆ రకంగా. అలాగే సైలెంట్ వ్యాలీ అని చెప్పి మనం కేరళ గురించి చెప్తాం, అది పాల్కాడ్ లాగుంది, అంటే పాల్కాడ్ అంటారు దానిలో. అక్కడ సైలెంట్ వ్యాలీ, ఎన్నో స్పెసీస్ ఉంటాయి, జంతువులు, దాని తర్వాత వృక్షాల యొక్క ఇది అవన్నీ పెరుగుతుంటాయి. ఇవన్నీ కూడా వ్యాలీస్ కింద లెక్కే. అలాగే స్పితి, కోల్డెస్ట్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. దాని తర్వాత ఇంకోటి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్, చాలా బ్యూటిఫుల్గా ఎన్నో రకరకాల, ఉత్తరాంచల్ భారతదేశంలో ఉత్తరాంచల్లో మనకి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అని చాలా రకరకాల పువ్వులు అక్కడ పూసే చెట్లు ఉంటాయన్నమాట. ఇదే కాకుండా ఎమతాంగ్ అని చెప్పి సిక్కింలో ఉంది, సిక్కింలో మనకి ఎమతాంగ్ అనే లోయ ఉంది. అలాగే జీరో వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ పేరు కూడా జీరో వే దానిలో అన్నమాట. ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ వ్యాలీస్ అన్నది చాలా వరకు మన భూమి మీద ఏర్పడుతున్నాయి. ప్రపంచంలో పెద్దది చాలా వరకు చూసినట్లయితే రిడ్జ్ వ్యాలీ అంటారు, దక్షిణాఫ్రికాలో ఉంది. అలాగే కాల్రాడో రివర్ అన్నది చూసినట్టు యుఎస్ఏలో మనకి మెక్సికో వైపుకు ఉంటుంది, నార్త్ నుంచి సౌత్కి అన్నమాట. ఇది 7,500 అడుగులు ఎత్తు మీద ఉండడం, దాంతో ఆ వ్యాలీయే 1.8 కిలోమీటర్లు ఉంటుంది. దాని తర్వాత లోయ 6,000 అడుగులు లోతు ఉంటుంది అన్నమాట. గ్రాండ్ క్యానియాన్ అని చెప్పి వింటాం మనం, ఈ కొండల యొక్క ఇవన్నీ కూడా చాలా వరకు ఏర్పడ్డాయి. అలాగే ప్రపంచంలో చూసినట్లయితే 28 దేశాల్లో దరిదాపు 60 దాకా మనకి ఇలాంటి వ్యాలీస్ ఉన్నాయి, రకరకాల పేరు. చూడండి వ్యాలీస్ అన్నది ఏమిటి అంటే ఈ కొండలు మధ్య లోయలు, ఆ లోయల్లాగా ఏర్పడతాయి. మన కాశ్మీర్ లోయలు అనేది ఎలాగైతే అంటున్నామో వాటిలో చూడడానికి అవి వి షేప్గా కానీ యూ షేప్గా కానీ ఉంటాయి అంతను. దాని తర్వాత మనకి చక్కటి వెదర్ ఉంటుంది, కూల్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కండిషన్ అయిపోయి ఉంటుంది వెదర్, ఇది కూడాను. దాంతో ఇవి సాధారణంగా ఎత్తు మీదే ఉంటాయి, కింద ఏమైనా ఉంటే డిజర్ట్ లాగా ఉంటాయి, మామూలు ఫ్లాట్గా ఉండేవి. అందుకనే మన భూమి మీద ఇవి న్యాచురల్గా ఫామ్ అయినవే అంతవరకు కనిపిస్తాయి. మనకి ఎక్కువగా యూకేలో 8 ఉన్నాయి, దాంతో అన్నిటికంటే ఎక్కువ యుఎస్ఏలో దరిదాపు 14 ఉన్నాయన్నమాట మనకి. అందుకని ప్రపంచం మొత్తం మీద చూసినట్లయితే మనకి 28 దేశాల్లో 60 దాకా చెప్పుకోదగ్గ వ్యాలీస్ ఉన్నాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సైన్స్ ఛానల్ సైన్స్ వరల్డ్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.